పాలిలోని ఒక దేవాలయంలో 700 సంవత్సరాల పురాతనమైన పవిత్రమైన చెట్టు పక్కన తాను నగ్నంగా పోజులిచ్చినందుకు ఒక రష్యన్ మహిళా ఇన్ఫ్లుయెన్సర్ కు 6 ఏళ్ల జైలు శిక్ష మరియు గణనీయమైన జరిమానా విధించబడుతుంది. తబనంలోని బాబాకన్ టెంపుల్ వద్ద స్థానికంగా కయుపుతి అని పిలువబడే చిత్రంలోని చెట్టు శతాబ్దాల నాటిది మరియు స్థానికులకు పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నందున రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన అలీనా ఫజ్లివా యొక్క విపరీతమైన ఫోటోషూట్ చాలా ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. ఇంతలో ఇన్ఫ్లుయెన్సర్ ఆమె తప్పును గుర్తించడంతో తన సోషల్ మీడియా వేదికాక ఇన్స్టాగ్రామ్ పేజీలోని ఫోటోలను తొలగించి వీడియోలో స్థానికులకు క్షమాపణలు చెప్పింది. నేను బాలినీస్ ఇండోనేషియా ప్రజలందరికీ క్షమాపణలు చెబుతుంది. 16,000 కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అశ్లీల ఆరోపణలపై జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది, ఎందుకంటే బాలినీస్ వ్యవస్థాపకుడు నిలూహ్ జెలాంటిక్ చిత్రాలను చూసిన తర్వాత ఆమెను అధికారులకు నివేదించారు. ఇన్ఫ్లుయెన్సర్ ను గుర్తించేందుకు స్థానికులు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించడంతో ఈ సంఘటన కలకలం రేపింది. నివేదికల ప్రకారం ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ దోషిగా తేలితే ఆమెకు 78,000 రూపాయలు జరిమానా మరియు 6 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. ఇంతలో ఇన్ఫ్లుయెన్సర్ తన తప్పును గుర్తించడంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలోని ఫోటోలను తొలగించి వీడియోలో స్థానికులకు క్షమాపణలు చెప్పింది. నేను బాలినీస్ మరియు ఇండోనేషియా ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నా చర్యలకు నేను చింతిస్తున్నాను. నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను మిమ్మల్ని ఏ విధంగానూ కించపరచాలని అనుకోలేదు. ఈ స్థలం గురించి ఖచ్చితంగా తెలియదు. నేను ఒక చెట్టు కింద ప్రార్థన చేసి నేరుగా వెళ్లాను. ఈ ఘటనపై పోలీసు స్టేషన్ కు వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పాలి అని ఆమె వీడియోలో పేర్కొంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.